ఇంతకాలం మనం ఇక్కడే ఉన్నాం కదరా, ఇంకొక క్షణం ఆలస్యం చేస్తే మన ప్రాణాలు మనకి తక్కువ. కొంచెం తన్ని పిలుస్తావా? ప్రభు మీద నమ్మకాన్ని ఉంచండి, ఆయన ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడుతాడు. బాను సిస్టర్, మిమ్మల్ని మదర్ రమ్మంటున్నారు. ఇప్పుడే వస్తాను. మీరు నమ్మకంతో ప్రేయర్ చేయండి, జీసస్ తోడుగా ఉంటాడు. బాను, ఏయ్ బాను. ఏంటి? మహేష్ పెద్ద ఆయన ఇంట్లో ట్రాక్టర్ తోలే పని చేస్తున్నాడట. నాకెందుకు చెప్తున్నావే? ఎందుకుంటావేంటే, ఆ రోజు పెద్ద ఇంట్లో స్పృహ తప్పి పడిపోయావు కదా, వాడు అక్కడి కిందకి వచ్చాడని అడిగావే, అందుకు చెప్పాను. ఏమిటి కృష్ణ, ఉదయాన్నే ఇక్కడికి వచ్చి కూర్చునో? డబ్బులిచ్చిన ఆయన హింస పెడుతున్నాడన్నయ్య. రెండు రోజుల్లో మిమ్మల్ని వచ్చి కలుస్తానన్నారు. ఆలోగా ఎలాగైనా డబ్బును ఏర్పాటు చేయండి అన్నయ్య, లేకపోతే నా పరువు పోతుంది. వస్తానన్నయ్య. నేనే పాపం చేశాను తల్లి, నన్నెందుకు ఇలా వేధిస్తున్నావు? నువ్వే నాకేదో దారి చూపించాలి. నమస్కారం. నమస్కారం. విచారించమంటారా? అయ్యా, ఇక్కడ పూజ చేసేది ఎవరు? మేము ఇద్దరమేనండి. సాయంత్రం పూజ చేయడానికి వచ్చి బీరువా తెరి చూస్తే కాసుల దండ కనిపించలేదయ్యా. అప్పుడు ఉదయాన్నే పూజ చేసింది ఎవరు? వీరేనయ్యా. అయ్యా, మీరు పూజ చేసినప్పుడు నగలన్నీ ఉన్నాయా? ఉన్నాయండి. నగలు దేవుడికి అలంకరించారా? తొడిగానండి. సాయంత్రం పూజ చేసేటప్పుడు కాసిమాల లేదన్నారు, మీరు బీరువాలో భద్రంగా తీసి ఉంచారా? పెట్టానండి. మరి ఎలా కనపడకుండా పోయింది? బాగా జ్ఞాపకం తెచ్చుకోండి. ఇందులో మన మహేష్ గారు నిర్మించేద్దామా? ఆలోచించుకొని చెప్పండి. ఇన్స్పెక్టర్, నగలు నేనే తీశాను. నువ్వు తీసావా? అవునండి. నిన్న గుడికి వడ్ల ముట్ట తీసుకొచ్చి దింపినప్పుడు నగలు దొంగిలించినావు కదరా. ఈ ఊరు జనం ముందు నన్ను తలదించుకున్నట్టు చేసినావు. నువ్వు నా కొడుకు కాదు. మర్చిపోయానని నాతోనే అబద్ధం చెప్తావా? ఎంత పొగర్రా నీకు, నువ్వే తెలివి గలవని అంటున్నావా? తీసుకెళ్లి మక్కలు ఎరగదీస్తే నువ్వే నిజం చెప్తావరా? ఎక్కడ పండి, నీవేయమండి.
పోలీసులకు పట్టించండి. ఎవడ్రా వాడెవడో తెలుసా? నా తమ్ముడు రా తమ్ముడు, వాడు నా బుద్ధుల తమ్ముడు రా, వాడిని జైలుకి పంపించింది ఎవరు చెప్పండి? చెప్పలేదు, కోడి మెడకాయ నరికినట్టు నరికి పారేస్తాను. మిస్ అయిందా? కాళ్ళు నరికేస్తాడా? అరే అయితే నడినెత్తి మీద వేస్తాను. నేను తప్పించుకున్నాడే, ఇంత గందరగోళం చేస్తున్నాను, కనీసం గత్తికి మర్యాద కూడా ఇవ్వకుండా పేపర్ తవ్వుతూ కూర్చున్నాడు ఎవడాడు? ఇప్పుడెంత చేస్తాను, కత్తి దెబ్బ పెద్దదే పడ్డట్టుంది. అయ్యేలే సార్, మా తమ్ముడిని ఎవరో పోలీసులు పట్టించారు, అది ఎవరో కనుక్కుందామని వచ్చే ఇలా కొనే విధానం ఇదేనట్రు. నేను నచ్చనని ఒక్క మాట చెప్పు. మా నాన్నగారు చాలా మంచివారు, ఎప్పుడు ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. కానీ దేవుడి నగలు ఎందుకు దొంగిలించారో నాకు తెలియదు. ఊరి జనం ముందు మీరు అవమానపడడం నేను తట్టుకోలేకపోయాను. చచ్చిన శవాన్ని కాకులు తింటాయేంటి, గద్దలు తింటాయేంటి, దానికి ఏమైనా తెలుస్తుందా? చెయ్యని తప్పుని మీరు ఎందుకు ఒప్పుకున్నారు? మాలాంటి వాళ్ళకి చెడ్డ పేరు వస్తే అది మాతోనే పోతుంది. కానీ మీ నాన్న గొప్ప మనిషి, ఆయన అవమానపడితే అది మీ అందరినీ బాధిస్తుంది. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా నాన్నగారు గుళ్ళో పూజ చేస్తూనే ఉన్నారు. ఆయన చాలా మందికి చాలా సహాయాలు చేశారు, కానీ ఆయనకి బంధువులు కానీ మిత్రులు కానీ ఎవ్వరూ సహాయం చేయలేదు. తెలిసిన వాళ్లే తప్పుకున్నప్పుడు మాకు అవమానం జరగకూడదని మీరెందుకు అనుకున్నారు? ఎవరితోనైనా చెప్పుకుని ఏడవాలనుంది, నేను ఎవరితో చెప్పుకోను. మీరు ఆగరా, నాతో మాట్లాడరా, ఒక్క నిమిషం ఆగరా, నా కోసం ఆగరా. నా కాళ్ళు కాలుతున్నాయి, నా కాళ్ళు కాలుతున్నాయి. భను, నా చేతుల మీద నిలబడు. వద్దు. అయ్యో, నేను చెప్పేది విను భను, నా చేతుల మీద నిలబడు. నాతో మాట్లాడతానని చెప్పు. సరే మాట్లాడతాను. నాతో ఎప్పుడు మాట్లాడతానని చెప్పు. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను, నేను చెప్పింది చెయ్యి. నేనంటే ఇష్టం అని చెప్పు. ఆ అర్హత నాకు లేదు భాను. తప్పంతా మాదే, మేమే ఆ అర్హత కోల్పోయాం. నేనంటే ఇష్టమేనని చెప్పు. నువ్వంటే నాకు చాలా ఇష్టం భాను, ఎప్పటికీ నువ్వంటే నాకు ఇష్టం. బ్రహ్మకు ఎంతో మంచి హృదయము, మింగివి నీవు నేలను నేను ఇద్దరికెంతో దూరము, నిన్ను నన్ను కలిపిన బ్రహ్మకు ఎంతో మంచి హృదయము. Mm-hmm.
కలిపిన బ్రహ్మకు ఎంతో మంచి హృదయము. కాకిలాగా తిరిగే నన్ను కోకిలలాగా మలిచావు. కళ్ళు మందు దమ్ము మత్తే జీవితం అనుకున్నాను, నీ కాళ్ళ కాడ పడి ఉండడమే శాశ్వతం అనుకున్నాను. ఎవరిని తలవనులే